హలో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఇలాంటి ఒక అమ్మాయి స్టోరీ గురించి చెప్తున్నాను. ఈ స్టోరీ విని మీరు చాలా బాధపడతారు. సో ఈ వీడియోని మీ జీవితంలోని కొంత సమయాన్ని కేటాయించి చూస్తారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. పిల్లలు తమ చిన్నతనంలో చాలా అల్లారి ముద్దుతో పెంచబడతారు. వాళ్ళని పెంచే తల్లిదండ్రులు కూడా చాలా ప్రేమతో తమకు ఏ కష్టం తెలియకుండా పెంచుతారు. కానీ కొంతమంది పిల్లలు ఇలా ట్రీట్ చేయబడరు. మన ప్రపంచంలో చాలామంది ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు. వారు కేవలం తమ లైఫ్లో కష్టాలు బాధలను మాత్రమే అనుభవించారు. సో ఇలాంటి పిల్లల్లో ఒకరు జీనీ వ్యాలీ. ఈమె పూర్తి బాల్యం దారుణమైన కష్టాలతో నిండిపోయింది. జీని బాల్యం ఒక చీకటి రూమ్లో గడవబడింది. ఆమె తండ్రి ఆమెను సమాజానికి పరిచయం చేయకుండా పెంచేవాడు, మరియు తనని అబ్యూస్ చేసేవాడు, అంటే కొట్టేవాడు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే జీని ఫ్యామిలీనే తనని ఒక బందీలాగా జైల్లో ఉంచారు. సో తన పూర్తి బాల్యం స్ట్రెస్ కన్ఫ్యూజన్తో గడిచింది. జీని యుఎస్ కాలిఫోర్నియాలో జన్మించింది. జీని జన్మించగానే తన నాన్నకు ఉద్యోగం పోయింది. సో అతడు తన ఫ్యామిలీని బయట ప్రపంచానికి దూరంగా ఉంచసాగాడు. ఎప్పుడైతే తనకి కోపం వస్తుందో అది తమ పిల్లలపై చూపించేవాడు, ముఖ్యంగా జీని మీద. జీనిని ఒక బేస్మెంట్ రూమ్లో బంధించాడు. ఎక్కడైతే చిన్న సూర్యకిరణం కూడా రాదు. తన నాన్నకి ఎప్పుడైనా జీని గుర్తుకొస్తే చాలు, ఇష్టం వచ్చినట్లు తిట్టేవాడు మరియు కొట్టేవాడు. జీని వయస్సు 1 సంవత్సరం ఉన్నప్పుడే తాను బంధించబడింది. సో తాను ఆ రూమ్లో గట్టిగా ఏడుస్తూ ఉండేది. అప్పుడు వాళ్ళ నాన్న బేస్బాల్ బ్యాట్ పెట్టి కొట్టేవాడు, మరియు కొన్నిసార్లైతే జీనికి ఒక్కరోజు వరకు ఆహారం ఇచ్చేవాడు కాదు. జీనికి ఇది కూడా తెలియదు ఎలా ఆహారం అనేది చేత్తో తినాలో. అప్పుడు అతని తండ్రి అన్నాన్ని తన మొహానికి కొట్టి తినమనేవాడు. ఈమె 11 ఏళ్ల వయస్సులోనే ఇంత టార్చర్ అనుభవించింది. అసలు 11 ఏళ్ల అమ్మాయికి ఎలాంటి కోరికలు ఉంటాయి? మంచి బట్టలు వేసుకోవడం, ఫ్రెండ్స్తో ఆడుకోవడం, అమ్మా నాన్నలతో జాలీగా ఉండడం తప్ప. కానీ జీని ఇంత లక్కీ కాదు. అతడి తండ్రి తనని ఒక జంతువులాగా చూసేవాడు. తనని ఎప్పుడూ స్నానం చేయించేవాడు కాదు, మరియు బాత్రూంలో కొన్ని రోజుల దాకా బంధించేసేవాడు. ఇప్పుడు మీకు జీని తల్లి గురించి చెప్తాను. తనను కూడా జీనికిలాగే కొడుతూ ఉండేవాడు, మరియు తనని బయటి వారి ఎవరితో కూడా మాట్లాడిచ్చేవాడు కాదు. సో తాను కూడా జీనికి ఏ సహాయం చేయలేకపోయింది. జీని పుట్టక ముందు ఆమెకు 3 పిల్లలు పుట్టారు. మొదటి 3 పిల్లలను కూడా అతని నాన్న టార్చర్ చేసి చంపేశాడు. ఆఖరికి జీనిని కూడా టార్చర్ చేసేవాడు. ఫైనల్గా ఒకరోజు జీని అమ్మ ఇవి సహించలేక ఇంటి నుంచి పారిపోదామని నిర్ణయించుకుంది. సో ఈమె జీనిను అతని నాన్న లేని సమయంలో పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ విషయం జీని నాన్నకి తెలిసిందో అతడు సూసైడ్ చేసుకున్నాడు. జీనిని చిల్డ్రన్స్ హాస్పిటల్ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో అడ్మిట్ చేశారు. అప్పుడేమో జీని చాలా వీక్గా ఉంది, మరియు ఆమె బరువు కూడా చాలా తక్కువగా ఉంది. జీనికి 13 ఏళ్ల వయసులో కూడా నడవడం రావడం లేదు. అక్కడి డాక్టర్స్ జీనికు ఆహారం తినిపించడానికి ట్రై చేశారు. కానీ జీని ఆహారాన్ని నమలకుండానే డైరెక్ట్గా మింగేసేది. అంటే జీనికి ఎలా తినాలో కూడా తెలియట్లేదు. ఒకవేళ జీనికి ఏదైనా వచ్చిందంటే అది ఒక వర్డ్ మాత్రమే. ఎస్, ఒక వర్డ్. అదేమిటంటే సారీ అనే వర్డ్. అది కూడా ఎప్పుడు చెప్తుందంటే తన నాన్న తనను కొట్టినప్పుడు. ఎప్పుడైతే డాక్టర్స్ జీని బ్రెయిన్ని టెస్ట్ చేశారో వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసాయి. జీని బ్రెయిన్లో ఎదుగుదల ఆగిపోయిందని, మరియు తాను మనం ఏం నేర్పించినా నేర్చుకునే పరిస్థితులు లేదని చెప్పారు. డాక్టర్స్ తాము ఏమీ చేయలేమని జీని అమ్మతో చెప్పారు. సో ఫ్రెండ్స్,
ఈ ప్రపంచంలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరికి తెలుసు, మీ దగ్గరున్న వాళ్ళ ఇళ్లలో కూడా ఇలా జరుగుతూ ఉండవచ్చు. ఒకవేళ మీకు దగ్గరలోని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే పోలీసులకు చెప్పండి. మీరు ఇలా చేయడం వల్ల ఒక జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. సో నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ బాక్స్లో వ్రాయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి సంఘటనల గురించి అందరికీ తెలియాల్సిన అవసరం చాలా ఉంది. సో మీ ఒక్క షేర్ దీని లాంటి పిల్లలను కాపాడగలదు. తప్పకుండా ఫర్ ద గాడ్స్ సేక్ అయినా షేర్ చేయండి. సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మరియు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు అందరికంటే ముందే ఆ వీడియోని చూడొచ్చు. సో మళ్ళీ మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.